తుఫాను ప్రభావం తగ్గినా కడప జిల్లాలోని పెన్న పరివాహక ప్రాంతాన్ని వరదలు వణికిస్తున్నాయి. గండికోట జలాశయానికి పెద్ద ఎత్తున పైభాగం నుంచి నీరు వచ్చి చేరడంతో ఎగువ నుంచి వచ్చే నీటిని యథావిధిగా మైలవరం రిజర్వాయర్కు వదులుతున్నారు. దీంతో మైలవరం నుంచి గతంలో ఎప్పుడూ లేనంతగా 170,000 క్యూసెక్ల నీటిని పెన్నానదులకు విడుదల చేశారు. 2 రోజులుగా పెన్నానదిలో వరద నీరు ప్రవహిస్తుండడంతో సమీప గ్రామాలకు వరద పోటెత్తింది. చరిత్రలో మొదటిసారి గండికోట జలాశయం నుంచి మైలవరంకు 160,000 క్యూసెక్ల నీరు విడుదల చేశారు. 25 ఏళ్ల తర్వాత మైలవరం నుంచి పెన్నానదికి 13 గేట్ల ద్వారా 160,000 క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు. గండికోటలో నీటి మట్టం 24.47 టీఎంసీలు, అలాగే మైలవరంలో 5.4 టీఎంసీల నీరు ఉంది. ఇంత పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. పెన్నానది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. జమ్మడుగు, ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాల్లోని పెన్నానది పరివాహక ప్రాంత కాలనీలు, గ్రామాలు నీట మునిగాయి. కొన్ని గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరద నీరు గ్రామాలను చుట్టుముట్టడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ప్రొద్దుటూరు, ఎర్రగుంటల మధ్యన ప్రధాన రహదారిలోని పెన్నా బ్రిడ్జిపై రాత్రి నుంచి రాకపోకలు నాపివేశారు. ప్రొద్దుటూరు మండలంలోని సోమలవరపల్లె, నంగనూరుపల్లె, రేగలపల్లె తదితర గ్రామాల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. వరద నీటితో పంటలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. 1,000 ఎకరాల సాగు చేసిన శనగ, మినుము, వరి, ప్రతి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. 2002 తర్వాత ఇంత పెద్ద ఎత్తున పెన్నానదికి నీరు రావడం ఇదే ప్రథమం అంటున్నారు స్థానికులు. పెన్నానదికి ఆనుకుని ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రొద్దుటూరులో 2 చోట్ల సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రొద్దుటూరు నుంచి ఎర్రగుంటలకు రాకపోక లేకపోవడంతో జమ్మలమడుగు, ముద్దనూరు మీదుగా ఎర్రగుంటలకు వాహనాలను దారి మళ్లించారు. మైలవరం జలాశయం నుంచి నీటి విడుదల తగ్గేంతవరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సోమలవారపల్లె గ్రామంలోకి వరద నీరు క్రమంగా పెరుగుతుంది. దీంతో పాములు, విషపురుగులు ఇళ్లలోకి వచ్చి చేరుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వరద నీటితో ముంచెత్తిన గ్రామాలకు అధికారులు తక్షణం మంచినీరు, ఆహారం అందించాలని ప్రజలు కోరుతున్నారు.
హలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులని ప్రాపర్టీస్ గురించి లేదా వెహికల్స్ ఎలక్ట్రానిక్స్ బిజినెస్ గురించి ప్రకటనలు ఎక్కడివ్వాలనుకుంటున్నారా? మీ సమస్యకి సమాధానం హోమ్ ప్లాన్ యాప్. మీరు ఫ్రీగా ఏ ఖర్చు లేకుండా మీ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవచ్చు, లేదా మీ ప్రాపర్టీస్, మీ వెహికల్స్, ఎలక్ట్రానిక్స్ లాంటివి అమ్ముకోవడానికి క్లాసిఫైడ్స్ ఇచ్చుకోవచ్చు. భారతదేశంలో మొట్టమొదటిసారి ఇలా క్లాసిఫైడ్ యాడ్స్ కోసం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్న మన లోకల్ సొల్యూషన్ ఈ హోమ్ ప్లాన్.